नमस्ते टीवी 72 न्यूज़ की स्वागत नेनु ज्योति खम्मम जिला कल्लूर मंडल परिषद कार्यालय में जगह कल्याण लक्ष्मी शादी मुबारक चेकुल पंपणी कार्यक्रम में एमएलए संड्रा वेंकटवीर्य मुख्य अतिथि का पाल्गोनी 74 मंदिर लब्धिदारुलकु चेकुलनु अंदजेशारु। ई संदर्भंगा एमएलए मात्लाडुतू तेलंगाणा मुख्यमंत्री केसीआर देशंलो एक्कड लेने विधंगा कुलमतालकु अतीतंगा पेदरिकमे प्रातिपदिकगा कल्याण लक्ष्मी शादी मुबारक पथकं अमलु चेस्तू एंद्र कुटुंबाल्लो वेलुगुनु निंपुतुन्नारनि अन्नारु। प्रति पेद कुटुंबं ई सदवकाशान्नि सद्विनियोगपरुचुकोवालनि कोरारु। ई कार्यक्रमंलो आरडीओ सूर्यनारायण डीपीओ श्रीकांत एमपीपी बीरवल्लि रघु जेडपीटीसी कट्टाजय कुमार तदितरुलु पाल्गोन्नारु। ఎందుకంటే ఆ రంగారాగారు అమ్మడపడి తిరుగుతుంది మధ్యన కనపడుతుంది అప్పుడప్పుడు అదేవిధంగా మరి మన కరోనా వచ్చి ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్ల కొంత ఇబ్బంది అయింది భర్తలు చనిపోయిన వాళ్ళకి కొంచెం పెన్షన్స్ పెండింగ్లో ఉన్నాయి అవి అప్లోడ్ అయి ఉన్నాయి ఎండిఓ గారి దగ్గర నాకు తెలిసి వికలాంగులకు కూడా కొన్ని అప్లోడ్ అయి ఉన్నాయి ఇంకా వయసు తగ్గిన ఏదైతే మన పెన్షన్కి సంబంధించిందో బహుశా ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమం కూడా ఒక శుభవార్త చెప్పి జేసీ గారితో పాటు 3-4 రోజులుగా వారు అదే విధంగా దృష్టి పెడుతున్నారు ఒకటే రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం దురదృష్టం మన దగ్గర రిజిస్ట్రేషన్ వాల్యూస్ తక్కువగా ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే ఎస్ఐ గారిని కూడా రమ్మండి కూర్చోండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే రిజిస్ట్రేషన్ వాల్యూస్ మనం పెంచకపోవడం వల్ల సరాసరి 2 లక్షలకు మించి మన ఖమ్మం జిల్లాలో పెట్టారు కొత్త దీనికి ఆ పేర్లో భాగంగా మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ హైవే మందే భారతదేశంలోనే మరి 15 అడుగుల హైట్ అవుతుందని ఇక్కడ రైతులు నిన్న చెప్తున్నారు మరి అది ఎట్లా జరుగుతుందో మనకైతే తెలియదు మరి సాధ్యం గాంధీ జరుగుతున్నది మనకు తెలిసిన తర్వాత రేట్ ఎట్లా ఎక్కువ పొందుదామో అనేదే మన ప్రయత్నం ఆగడానికి అన్ని ప్రయత్నాలు చేసినా మన వల్ల గాలే కాబట్టి రైతు సోదరులు కూడా ఆ విషయంలో దృష్టిలో పెట్టుకొని మరి ఆకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం మన సత్తుపల్లి నుంచి ఖమ్మం పోయే రోడ్డు చాలా అద్వానంగా ఉంది గుంటలు పడిపోయినాయి చాలా మంది యాక్సిడెంట్స్ అవుతున్నాయి అదే నుంచి గంగారం వరకు నేషనల్ హైవేకి నిధులు కూడా మంజూరు చేసి